హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిల్కూ మమ్మ. ఈరోజు వీకెండ్ కదా, మేము ఇలా బయటకు వచ్చామన్నమాట. జస్ట్ అట్లా మా హస్బెండ్ కార్ వాష్ చేస్తా అంటే నేను మిల్కూ కూడా వస్తాము, జస్ట్ టైంపాస్కి అన్నట్టుగా మేము ఇద్దరం కూడా వచ్చాము. ఇది ఇప్పుడు మేము వాక్యూమ్ స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. ఫస్ట్ కార్ అంతా వాక్యూమ్ చేసేసిన తర్వాత వాష్ చేస్తా అని అనుకున్నారు మా హస్బెండ్. సో అక్కడ ప్లేస్ కూడా లేకుండే మొత్తం అన్నీ ఆక్యుపైడ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము వచ్చింది మాన్యువల్ కార్ వాష్, దీని ఆపోజిట్లో ఉన్నది మెషిన్, అంటే ఆటోమేటిక్ వాష్ అన్నమాట. ఎక్కడికి వచ్చింది? కార్ వాష్ వచ్చింది. బాబా కార్ వాష్ చేస్తుందా? ఏం చేస్తుంది లోపల కూర్చొని? నన్న సోప్ సోప్ పెట్టి వాష్ వాష్ చేస్తున్నాడు. ఫ్రెష్ ఫ్రెష్ అయిపోతుంది కార్. ఎస్, చాకే కాదురా, దుమ్ము దుమ్ము అవుతుంది చూడంతా, డార్క్ అయిపోయింది కార్. చూసినావా? అమ్మా బాబా నాన్న కార్ వాష్ కోసం వచ్చినాం. సో ఇక మొత్తం డార్క్ అయిపోయింది చూడు, నాన్న అంతా సోప్ సోప్ పెట్టేసిండు కార్ అంతా చూడు. ఎక్కడికి వచ్చేసినాం రా మనము? డార్క్ అయిపోయిందా? ఇప్పుడు చూడు నాన్న, ఇదంతా సోప్ అదంతా అయిపోయిందో దీనిలో అంతా వాటర్ కొట్టారు, అప్పుడు మొత్తం ఎంత నీట్ అయిపోతుంది కార్. టచ్ ఏం కాదు, మనం గ్లాస్ పెట్టేసినాం కదా, టచ్ చేసిందా? చూసినావా వాటర్? ఫ్రెష్ ఫ్రెష్ చూసినావా? మొత్తం ఫ్రెష్ ఫ్రెష్ అయిపోయింది, క్లీన్ క్లీన్ బాబా కార్ క్లీన్ అయిపోయింది. ఇక్కడ ఇట్లా క్లీనింగ్ దగ్గర మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పక్కన కాయిన్ మెషిన్ కూడా ఉంటుంది, మనం దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఆటోమేటిక్ది ఇదే అన్నమాట, దీని ఆపోజిట్ ఉంటుంది. ఫైనల్లీ కార్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసి కొంచెం బయటికి వెళ్ళాలి, లిటిల్ బిట్ పని ఉంది నాకు. బై బై కార్ వాష్, మళ్ళీ వస్తాము అని చెప్తుంది మిల్కూ. సో ఇంటికి వచ్చేసాక నేను ఫాస్ట్గా కుకింగ్ స్టార్ట్ చేశాను. నేను పప్పుచారు అండ్ అరటికాయ ఫ్రై చేద్దామని అనుకున్నాను ఇవాళ. ఇంకా నాన్ వెజ్ స్పెషల్ అట్లా ఏం అనుకోలేదు, ఇవాళ ఏం తినబుద్ధి కాలేదు, అందుకనే వెజిటేరియనే కుక్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇవాళ అంటే బయటికి వెళ్దాము అనుకున్నాను, ఏంటంటే పెద్ద పని ఏం కాదు, ఇట్లా వీకెండ్ కూడా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాము అన్నట్టుగా మిల్కు ఒక మిల్క్ కప్ తీసుకునేది ఉంది. సో ఆ సాకు పెట్టుకొని బయటకు వెళ్దామని డిసైడ్ అయిపోయామన్నమాట. సో మిల్కు కొంతసేపు ప్లే ఏరియాలో ఆడుకుంటుంది, మీన్ వైల్ నేను అది కప్ తీసుకొని అట్లా గాలి తిరుగు తిరిగేసి వచ్చేద్దాము అని డిసైడ్ అయ్యాము. అండ్ వంట తర్వాత నాకు ఇంకొక పని ఉంది, ఏంటంటే నాకు కొన్ని మ్యాంగోస్ దొరికాయి, ఇట్లా మంచిగా పుల్ల పుల్లగా బాగున్నాయన్నమాట. నేనేమనుకున్నానంటే నేను ఎప్పుడూ పెసరావకాయ పెట్టుకోలేదు, అంటే మామూలుగా అంటే మేము మా సైడ్ పెట్టామన్నమాట పెసరావకాయ. కానీ నేను చాలా అంటే చాలామంది ఛానల్స్లో విన్నాను చాలా టేస్టీగా ఉంటుందని, ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను. అందుకని మామిడికాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, జస్ట్ మిక్స్ చేయడమే అన్నమాట. సో వంట తర్వాత అది మిక్స్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్ళిపోవడమే బయటికి. ఫైనల్లీ అరటికాయ ఫ్రై అండ్ వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసి పచ్చడి పని చూస్తాను నేను.
నేను ముందుగానే చెప్పాను కదా, అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు కారాలన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను పప్పు పౌడర్తో సహా. ఇప్పుడు ఈ ముక్కల్ని పౌడర్ని రెండింటిని మిక్స్ చేసేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నీ కలుపుకొని ఒక 3 రోజులు వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పటికి కొంచెం అన్నీ ముక్కలన్నీ పీల్చుకుంటాయి కదా ఉప్పు కారాలంతా. తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అప్పుడు జార్లో పెట్టుకోవాలి. మిల్కుకి మిల్క్ కప్ కోసం వచ్చాను. అసలు చాలా డేస్గా వెతుకుతున్నాను నేను. ఇప్పుడు నాకు కావాల్సిన కప్ దొరికింది. తనకు పీచ్ కలర్ కావాలంట, అక్కడ మనకు పిస్తా గ్రీన్ కూడా ఆప్షన్ ఉండే, తనకి ఇదే కలర్ కావాలని చెప్పింది, అందుకని ఇది సెలెక్ట్ చేసుకున్నాము. ఏంటంటే రబ్బర్ లేకుండా ఓన్లీ స్ట్రా ఒకటే ఉండి ఇట్లా కప్కి లిడ్ ఉన్న దానికోసం వెతుకుతుండే, పర్ఫెక్ట్, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసిండే, బాగుంది, తీసుకున్నాను ఇది. మాల్కి మనము ఒకదాని గురించి షాపింగ్కి వస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతాయి అన్నమాట. ఎవ్రీ టైం ఇక్కడ మనం టాయ్స్ సెక్షన్లో ఎండ్ అవుతాం మేము ఎప్పుడు. కమ్ బాబా, లెట్స్ గో. ఇంత బిగ్ది లిఫ్ట్ చేస్తుంది. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో ప్లీజ్. ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్ రాబోతుంది, దానికోసం అంతా అరేంజ్ చేసి పెట్టారు మొత్తం ప్లాంటింగ్ కోసం అన్నమాట. చూసి నెక్స్ట్ వీక్ కంపల్సరీ రావాలి అని అనుకున్నాం మేము. హలో మిల్కు, ఏం చేస్తుంది ఇక్కడ? అది పట్టుకొని ఏం చేస్తుంది? ఇది క్లోజ్ అయిపోయింది కన్నా, తర్వాత ఓపెన్ చేస్తారంట. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత వద్దాం. రే, రే చిన్ని దొంగ, వచ్చేయరా చూడు, ఇక్కడ ఏం లేదు కదా, అంతా ఎంప్టీ ఉంది. ఈ నాటి బచ్చా అస్సలు వినలేదు, లోపలికి వెళ్ళేసి అన్నీ చూసేసి వచ్చేసింది. అసలు ఈ అల్లరికి ఇంకా నో ఎండ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిల్కు మమ్మ. What? What? What?